బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీ వ్యాధికారులు దాడులు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే అధికారులు ఆయన నివాసంపై దాడులు చేపట్టారు. భూముల ఆక్రమణ విషయంలో ఆరోపణలు రావడంతో దాడులు చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి అధికారులు ఆయన నివాసంపై దాడులు చేపట్టారు. భూముల ఆక్రమణ విషయంలో ఆరోపణలు రావడంతో దాడులు చేస్తున్నట్లు సమాచారం. దీని మీద మరింత సమాచారం ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్ చెప్పండి, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద ఏసీబీ దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై అయితే కనుక ఏసీబీ అధికారులు ఉదయం నుంచి కూడా ఇటు తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే కనుక ఎంతో కీలకంగా వ్యవహరించినటువంటి జోగి రమేష్ పై అనేక అవినీతి ఆరోపణలు అయితే కనుక వెల్లువెత్తిన నేపథ్యంలోనే ఇటు ఏసీబీ తనిఖీలు అయితే కనుక నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కావచ్చు, భూ ఆక్రమణలపై కావచ్చు, తనపై వచ్చినటువంటి ఏదైతే దీనికి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి అంశాలపై అయితే కనుక ఇటు ఏసీబీ అధికారులు అయితే కనుక ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఇటు తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. అయితే మొత్తం కూడా దాదాపు 15 మంది అధికారులు అయితే కనుక ఈ యొక్క దాడుల్లో అయితే కనుక పాల్గొన్నట్టు కూడా కొంత సమాచారం అంతా ఉంది. ఎవరిని కూడా ఇటు లోపలికి రానివ్వకుండా, అదేవిధంగా లోపల నుంచి బయటికి ఎవరిని వెళ్ళనివ్వకుండా కూడా ఇక పూర్తి స్థాయిలో ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకొని కొన్ని కీలకమైనటువంటి అంశాలపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఇటు ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏమేమైనప్పటికీ ఈ యొక్క తనిఖీలు వైసీపీ నాయకులు మాత్రం ఇటు రాజకీయ కుట్ర కోణంగా చూస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు కీలకమైనటువంటి అంశాలు అయితే కనుక బయటకు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉందని. రైట్ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.